పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. జగన్మోహన్ రెడ్డికే కాకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా కంచుకోట. మరి అలాంటి కంచుకోటకి బీటలు వారాయి. ఎందుకు అని అంటే, ఎలా అంటే, పులివెందుల్లో ప్రచారంకి వెళ్ళినటువంటి భారతి ఒక చోట నుంచుని ప్రచారం చేసేవాళ్ళు ఇందుకు ముందు. బట్ ఎక్కడికెళ్ళినా ఆవిడకి ప్రశ్నలే ఎదురవడంతో ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నారు. ఇక్కడ కూడా అదే ఎదురవుతూ ఉంది. మరి యంసన్ ఏ విధంగా చూడాలి, ఏంటి యంసన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దివ్యేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ భారతిలో కలవరం మొదలైంది ఎందుకంటే పులివెందుల్లో ఒకప్పుడు ఒక చోట నిలిచిన ప్రచారం చేసి ఆవిడ ఇంటింటికి వెళ్తున్నారు. సో ఇంటింటికి వెళ్ళినా కావడ అక్కడ కూడా ఆవిడకి ప్రశ్నలే ఎదురవుతూ ఉన్నాయి, బాధలు అవన్నీ కూడా, పాలనకు సంబంధించి ప్రశ్నలు. సో ఈ కలవరాన్ని ఆవిడ ఏ విధంగా కవరప్ చేస్తారు? వివేకానందరెడ్డి ఆత్మ వెంటబడుతుంది. దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది. ఎందుకంటే ఇప్పటికీ ఆ హత్య జరిగి 5 ఏళ్ళు దాటిపోయింది. ఆ హత్య ద్వారానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, అవినాష్ రెడ్డి కడప ఎంపీ అయ్యాడు. యాక్చువల్గా వివేకానందరెడ్డి అప్పుడు ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వమని పట్టుబట్టాడు, షర్మిలకి ఇవ్వమని పట్టుబట్టాడు. షర్మిలకి ఎంపీ టికెట్ కోసం ఈయన పట్టుబడుతున్నాడని అసలు ఆయన్నే భౌతికంగా అడ్డు తొలగిచ్చారు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి. ఇవాళ సిబిఐ చార్జ్షీట్ అదే చెప్పిన దీంట్లో. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య ఉదంతం, దాని యొక్క ప్రభావం కడప ఎంపీ అవినాష్ మీదే కాదు, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద కూడా పడుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి భార్య, ముఖ్యమంత్రి భార్య ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతుంటే ప్రతి చోట నిలదీతలు మనం చూసాం. 1 వీక్ బ్యాక్, 5 డేస్ బ్యాక్ అక్కడ భాస్కర్ రెడ్డి అని ఆ వైసీపీ సర్పంచ్ భర్త భారతిని నిలదీశాడు. పట్టాదారు పాస్ పుస్తకం చూపించి, పాస్ పుస్తకం మీద మీ ఆయన ఫోటో ఎందుకమ్మా, వెళ్ళి మీ ఆయనకి చెప్పు, ఆ ఫోటో తీసేయమను. ఆ ఫోటో వల్లే ఇవాళ రైతుల్లో తిరుగుబాటు వస్తుంది. రైతు ఫోటో ఉండాల్సిన చోట మీ ఆయన ఫోటో ఏంటని ఆయన సున్నితంగా చెప్పాడు. అదే కాదు, ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ నీళ్లు లేవని, త్రాగటానికి నీళ్లు లేవని, పింఛన్లు ఇవ్వడం లేదని, తను 12 సార్లు ఇంటి కోసం తిరిగితే ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదని, అక్కడ ఉన్నటువంటి ఆ ముసలాళ్ళు, అక్కడ ఉన్నటువంటి పేదలు ఆమెను నిలదీస్తున్నారు. ఒకవైపు తాగునీటి ఎద్దడి, మరోవైపు గుంతలబడిన రోడ్లు, అది ముఖ్యమంత్రి నియోజకవర్గమేనా? ఇప్పుడు మనకేంటంటే, గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో మనం చూసాం పులివెందుల డెవలప్మెంట్ అథారిటీ అని పాడా అని ఒకటి పెట్టారు, పిఏడిఏ, కేవలం పులివెందుల్ని హైదరాబాద్కు దీటుగా, విశాఖపట్నానికి దీటుగా, పెద్ద పెద్ద నగరాలకు దీటుగా పులివెందుల్లో రోడ్లు, 6 లేన్ రోడ్లు, అక్కడ లేని వసతులు లేకుండా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా మనం చూసాం పులివెందుల అభివృద్ధి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత అభివృద్ధి చెందుతుందని పులివెందుల ప్రజలు ఆశిస్తే, మొన్న తులసిరెడ్డి గారు చెబుతున్నారు మొత్తం రోడ్లన్నీ గుంతలు. ఇప్పుడు పొరుగు రాష్ట్రం చెందినటువంటి మంత్రులు గతంలో మనం చూసాం, తెలంగాణ హరీష్ రావు, కేటీఆర్ ఎగతాళి చేశారు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు దేవుడెరుగు. అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రోడ్లన్నీ గుంతలు పడ్డాయంటే, ఆ గుంతలు పూడ్చే నాథుడు లేడంటే అది ముఖ్యమంత్రి నియోజకవర్గమేనా? ఇప్పుడు పులివెందుల్లో ఇవాళ ముఖ్యమంత్రి భార్యకు ఎదురవుతున్నటువంటి నిలదీతలే జగన్మోహన్ రెడ్డికి ఎదురు గాలి. నిన్న మనం చూసాం మాచర్ల, నిన్న ఆయన తిరిగినటువంటి పర్యటనల్లో ఆయన స్పీచెస్, ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం సడలిపోయింది అంటున్నాడు. ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం సడలిపోతా, ఇప్పుడు ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం సడలిందంటే ముఖ్యమంత్రి ఆ మాట అన్నాడంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఆ మాట అన్నాడంటే ఇంకా నాయకుల్లో, శ్రేణుల్లో ఇంకెంత డీలా పడతారు? నమ్మకం సడలింది ఎన్నికల వ్యవస్థ మీద, నీ ముఖ్యమంత్రిత్వం మీద. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి నమ్మకం సడలింది ఆయన విజయం పైన, నేను గెలుస్తానన్న నమ్మకం ఆయనలో సడలింది, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డిలో సడలింది. అదే కాదు,
అసలు అసెంబ్లీలో గట్టెక్కుతాడా? పులివెందుల గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రికార్డు మెజారిటీ, ఎంత 90,000 ఓట్ల ఆధిక్యతో గెలిచాడు. 2019లో బాహుబలిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అంత బలవంతుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2024లో 5 ఏళ్లలో ఎందుకు ఇంత బలహీనుడయ్యాడు? మరుగుజ్జులాగా ఎందుకు మారాడంటే, మనం ఈ 5 ఏళ్ల ఆయన పరిపాలన వైఫల్యాలే దానికి కారణం. పార్టీలో తీవ్ర వ్యతిరేకత, 42 మంది ఎమ్మెల్యేలను తీసేశాడు. వాళ్ళంతా ఇవాళ పార్టీకి యాంటీగా చేస్తున్నారు. ఎంపీలని నెట్టేశాడు 7 వాళ్ళంతా ఇవాళ తెలుగుదేశానికి జనసేనకి చేస్తున్నారు. అంటే అది 42, ఇది 49 ఇంపాక్ట్. నీకు అక్కడే కనపడుతోంది 91 నియోజకవర్గాల్లో యాంటీ ఇన్కంబెన్సీ. ఆయన పార్టీ వాళ్ళే ఆయనకి గండి కొడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎదురెత్తున్నాడు అంటే అదే కారణం. రాష్ట్రంలో ఎదురెదటం కాదు, ఆయన పార్టీ ఎదురెదటం కాదు, ఆయన కడప లోక్సభలో ఎదురెత్తున్నాడు అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా పెట్టి. పులివెందుల్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డే ఎదురెత్త. ఇవాళ అక్కడ బీటెక్ రవి మరి ఉద్ధృతంగా పోరాటం చేస్తున్నాడు, ఎదురెడుతున్నాడు, అన్ని శక్తులు వడ్డుతున్నాడు. ఇక ఏం చేస్తోంది, ఇవాళ పులివెందుల్లో కూడా ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు కొంటున్నారు. నిన్న మొన్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనే పరిస్థితి వచ్చిందంటే ఇంకా నీకు అది అంత క్రిటికల్ ఎలక్షన్గా మారిందో అర్థం చేసుకోవాలి. అంటే రేపు ఒకవేళ ఏదన్నా 500 ఓట్ల తేడాతో అటు ఇటు అయితే ఈ పోస్టల్ బ్యాలెట్లన్నా మనల్ని ఒడ్డును పడేస్తాయి. ఎక్కడ 90,000 మెజారిటీ, అసెంబ్లీకి 90,000 మెజారిటీ అంటే అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంత గడ్డు పరిస్థితి పులివెందుల్లో ఎదుర్కోవడానికి కారణం అవినాష్ రెడ్డి. ఇవాళ అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ సూయిసైడా, రాజకీయ ఆత్మహత్యగా కనపడుతోంది. అతని రాజకీయ జీవితాన్ని అంతం చేసుకోవటమే కాకుండా ఒక పార్టీ 10 ఏళ్లుగా ఇక్కడ 12 ఏళ్లుగా ఉన్నటువంటి ఒక కొత్త ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ కూడా ఇవాళ బలయ్యే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి చేతులారా చేసుకున్నదే. స్వయంకృత అపరాధాలు, కుటుంబంలో తీవ్ర వ్యతిరేకత, సొంత చెల్లెళ్ళే తిరగబడ్డారు. కొంగు సాచి ఇవాళ కన్నీళ్లతో అడుగుతోంది షర్మిల. ఏమని అడుగుతుంది షర్మిల? ఈ ఎన్నిక మరి న్యాయానికి నేరానికి మధ్య ఎన్నిక అంటోంది. అవినాష్ గెలిస్తే నేరం గెలిచినట్టే, షర్మిల గెలిస్తే న్యాయం గెలిచినట్టు అంటోంది. అవును, హంతకులకి బాధితులకి మధ్య జరుగుతోంది అని చాలాసార్లు కూడా ఆవిడ ప్రస్తావించారు. ధనానికి ధర్మానికి మధ్య యుద్ధం అంటోంది. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ధనం గెలిచినట్టు, బీటెక్ రవి గెలిస్తే ధర్మం గెలిచినట్టు, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, షర్మిల గెలిస్తే న్యాయం గెలిచినట్టుగా సునీత ఇవాళ కన్నీళ్లతో ఇంటింటికి తిరిగి అడుగుతోంది. తన తండ్రి ఆత్మను శాంతింపజేయండి అని చెప్పి చేతులెత్తి మొక్కుతోంది షర్మిలను గెలిపించమని. అవినాష్ రెడ్డి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ సూయిసైడ్ కనపడుతోంది. పులివెందులు అనేది జగన్మోహన్ రెడ్డి కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కంచుకోట. సో అది ఇప్పుడు బీటలు కాదు, కూల్